స్టార్ట్ అవుతుంది ఇంకొక మూడు నాలుగు రోజుల్లో. అందరికీ కూడా ఫస్ట్ పట్టాసు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాదాపు 3000 కుటుంబాలు 40-50 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న ప్రతి ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఇల్లు తీసేస్తామని ఈ విధంగా ఉంటే శాశ్వతంగా వాళ్ళకి ఒక గోడ కట్టి ఈరోజు వాళ్ళకి పట్టా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తాం. కొందరు వెళ్ళి పాపం వారు వాళ్ళకి వెళ్ళి తీసేస్తాడు నేను తీసేస్తున్నాను అని చెప్పి దుష్ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు కూడా చెప్పాను టైం వచ్చినప్పుడు కరెక్ట్గా అందరికీ కూడా ఏం చేయాలని చేస్తామని. ఈరోజు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇరిగేషన్ని తీసుకున్నాం. ఇప్పుడు రెవెన్యూ కూడా ద్వారా కూడా అందరికీ కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తాం. వన్స్ అది అయిన తర్వాత భగవంతుడి దయవల్ల దాన్ని కూడా తొందరలోనే ఓటీఎస్ ద్వారా కూడా వాళ్ళకి రెగ్యులరైజేషన్ పట్టా కూడా ఫస్ట్ పీసీసీ ఇచ్చి తర్వాత పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే నిన్న కొంతమంది పాప ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళి నెల్లూరు నగరాల్లో అన్ని ఒక 100 ఎకరాల ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి, 100 కోట్లు చంపేసి సరే ఎంత ఇచ్చారా ఇలా అడిగి పోయి అంటే నెల్లూరు నగర నియోజకవర్గంలో మొత్తం కలిపి 13-14 ఎకరాలంట. ఏంది 3 సంవత్సరాలలో 13-14 ఎకరాలు జరిగేసినాయి. ఆ 13-14 ఎకరాలకి మంత్రి 100 కోట్లు సంపాదిస్తాడు. 13-14 ఎకరాలకి 100 కోట్లు నా ఇచ్చేస్తారా నాకే? ఎవరో లేఅవుట్ వేసుకున్నారు 13-14 ఎకరాలు వేసుకుంటే దానికే 100 కోట్లు ఇచ్చేస్తారా నాకే? ఏదో సాయం చెప్పినట్టు కొండను వెలిగిపెట్టారంట. కానీ ఇచ్చిన వ్యక్తి లాస్ట్ 5 సంవత్సరాలలో ఆయన నోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నన్న అప్రూవల్ జరిగారని తెలిస్తే ఈరోజు లెక్క తీస్తే 400 నుంచి 500 ఎకరాలు మన హయాంలో మనం చైర్మన్గా ఉన్నప్పుడు అన్న అప్రూవల్ లేవట్లు ఎన్నిదా అంటే 400 నుంచి 500 ఎకరాలు. ఈ లెక్కన 10 ఎకరాలు నోడా పాపం 8 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తులు వాళ్ళ ప్రభుత్వంలో చేసుకున్నారు 20 సంవత్సరాల నుంచి 3 ఎకరాలు 4 ఎకరాలు ఇవన్నీ కూడా పాపం వాటిని అన్న అప్రూవల్ వేసుకున్నారు, అవి కూడా రెగ్యులరైజేషన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సరే ఈ 10 ఎకరాలు నెల్లూరు నగరంలో వేసిన లేకుండా రిజిస్ట్రేషన్లు అయినాయా అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఆపేసింది. ఈరోజు కొత్త ఏదైతే కొత్త యాక్ట్నో కొత్త జీవనో తీసుకురావాలని ప్రకారమే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టటమా లేకపోతే పార్క్ సైట్ వదలటమా ఏదో ఒక ప్రక్రియ తీసుకొచ్చిన తర్వాతే ఆ 10 ఎకరాలైనా చేసుకోవాలి. అంత తప్పించే ఆప్షన్ లేదు. అంటే నువ్వు చెప్పిన నీలిగిన 10 ఎకరాలు కూడా పరిస్థితే, కానీ ఆయన నీలిగిన సీనియర్ సిటిజన్ నీలిగిన 400-500 ఎకరాలు గతంలో ఉన్న సంగతి ఏంటి? సరే నీ హయాంలో నా హయాంలో నువ్వు నోడా చైర్మన్గా ఉన్నప్పుడు 1 ఎకరా కూడా అన్న అప్రూవ్ చేయలేదని చెప్పే దమ్ము ఉందే, ధైర్యం ఉందే? 1 ఎకరా కూడా వేయలేదని ఇన్ని మాట్లాడుతున్నాయన హైవేలో ఏదో అని సాక్షి పక్కన ఆయన హయాంలో 50 ఎకరాలు వేశారు. బాగా బరిది రోడ్డుకి వెళ్తుంటే కనిపిస్తుంటుంది 50 ఎకరాలు మొదలు పెట్టారు ఆయన హయాంలో. అప్పుడు 50 సంక్రాలు నీ లోపే గారు ఒప్పందమా? 50 పాపం వీళ్ళు ఇక్కడ వేసుకుంది ఎంత వేస్తుంది ఇక్కడ 3.5 ఎకరా దాన్ని కూడా నోడాకి పర్మిషన్ పెట్టుకున్నారు 10 రోజుల క్రితం, స్క్రూటినీలో ఉంది అది. అలాగే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆపేసింది, రిజిస్ట్రేషన్ ఆపేసింది. వాళ్ళు చేసుకోవాలంటే రేపు రిజిస్ట్రేషన్ అందరికీ తెలుసు, ప్లాట్లు కొన్నవాడు అందరికీ కూడా ప్రతికాలు అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఒక్క ప్లాట్ జరగదు. ఆ పరిస్థితి ఉంది, వాళ్ళందరూ కూడా స్క్రూటినీలో చేసుకుంటారు. ఆ లోకీకి తెలియక పాపం ఆ లోకీకి ఇచ్చారు అయిపోయింది. ఏం మనోడు పోయి అంట 10 ఎకరాలు అది కూడా రేపు గవర్నమెంట్ రెగ్యులర్ చేయాల్సింది, వాళ్ళు తప్పదు ఇంకోళ్ళకి ట్యాక్స్ కట్టుకోవాల్సిందే. ఒరే మన హయాంలో 400-500 సంగతి ఏంది 400-500 ఎకరాలు అంటే అట్ట 400 కోట్లు దుబ్బేసినట్టు ఆయన, దానికి మాత్రం సమాధానంలో ఉండవు పాపం. ఇవన్నీ కూడా తీస్తాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసాం. మన హయాంలో ఎంత తెలుసా? 4 కోట్లు 5 కోట్లు. ఎందుకు? ఈ 400 ఎకరాలు 500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు మన ఇంటికి పోయినాయి కాబట్టి మనకి రాలా. ఈ 3 ఇయర్స్లో జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోడా కలెక్ట్ చేసిన డబ్బు ఎంత అంటే 30 కోట్లు పైకి ఉంది. మీరు చేసింది ఎంత? పట్టుమని 5 కోట్లు 6 కోట్లు కూడా లేదు. సరే లెటర్ ఇచ్చినోడు 2019 తర్వాత అంటే నేను నుడా చైర్మన్, నీ చిత్తశుద్ధి కదా, నీ చిత్తశుద్ధి ఉంది కదా, మేము నుడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఎన్ని అన్న అప్రూవల్ లేఅవుట్లు వేసారు అని లెటర్ ఇచ్చి ఉంటే మన బతుకు మన బండారం బయటపడదు. సార్ దానికి కూడా రావాలంటే కావాలంటే మా కార్పొరేటర్, ఎందుకంటే ఆయన కార్పొరేటర్ కదా గతంలో, మా కార్పొరేటర్లు పంపిస్తా ఆయన దాంట్లో ఎన్ని ఉన్నాయో తెచ్చుకోండి. ఎంత పెట్టారు అంటే అంట 13-14 ఎకరాలు 4-3 ఎకరాలు వేసుకున్నారు. అది కూడా లేదు, ఇప్పుడు క్యాన్సిల్, 1 ఎకరా కూడా లేదు. ఇది దాని సాక్షి దగ్గర 50 ఎకరాలు వేస్తున్నారు. అవన్నీ దాని గురించి పాపం
అంటే కళ్ళు దబ్బినాయా, నీకేమైనా ఒప్పందం ఉందా? అది వేసింది మీ ప్రభుత్వంలోనే కదా, దాని గురించి ఎందుకు మాట్లాడు? ఎకరా కోటి నువ్వు దొబ్బావు అప్పుడు చెప్పేటప్పుడు జనాలకు కూడా ఇబ్బంది లేకుండా నమ్మేటట్టు ఉండాలి. నువ్వే నీ కాగితంలో 14 ఇచ్చావు, ఆ 14 12 కూడా రిజిస్ట్రేషన్ ఆపేశారు, వాళ్ళు కూడా రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందే ఈ ప్రభుత్వం. నోరుంది కదా అని మన బతుకులు పాత బతుకులు నేను అడుగుతున్నా. ఇదే ప్రసాద్ అన్న గతంలో వేసుకున్న లేవట్ల దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు, నువ్వు బినామీవే బోడికోట తోటలు వేసారు, అదే ఎన్టీఆర్ నగర్లో ఈరోజు అన్నోలు వేస్తున్న దగ్గర దాన్ని కూడా పర్మిషన్ పెట్టుకుని ముందే ఎన్టీఆర్ నగర్లో మీ వ్యాయామం వేసారు, దానికి సమాధానం చెప్తారా? తీసుకుందామా? అవి ఎప్పుడు వేసినాయి, ఎప్పుడు జరిగినాయి, ఏ ప్రభుత్వంలో జరిగినాయి, సిద్ధమా చెప్పండి. కాబట్టి మాట్లాడేటప్పుడు బురద వేస్తే మేము గడుక్కుంటాం, బురద జల్లేస్తే మేము గడుక్కుంటాం, కరెక్ట్ కాదు ఇది. అసలు ఆ ఎదవగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వేస్ట్ ఫెలో సీఎం రిలీఫ్ ఫండ్లో కమిషన్ దండుకునే బతుకది. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పాపం ముఖ్యమంత్రి నిధి కింద ఎవరికైనా జబ్బు వస్తే డబ్బులు ఇచ్చేది, దాంట్లో కూడా 25,000 కమిషన్ తీసుకునే క్యాండిడేట్ గురించి ఏం మాట్లాడతాం? ఆడంత చిల్లర్ ఫెలో గురించి